సిద్ధరంగా రెడ్డి జిల్లా మంత్రులకు కనీసం ఆ కుటుంబాన్ని చూడడానికి పరామర్శించడానికి ఓదార్చడానికి ప్రభుత్వం వైపు నుంచి 10 పైసల సహాయం అందించడానికి వీళ్ళకు మనసు రాలేదంటే వీళ్ళు ఎంత మానవత్వం లేని ఎంత క్రూరమైన మనస్తత్వం ఉన్న మనుషులో ఒక్కసారి దళిత సమాజం తెలంగాణ సమాజం ఆలోచించేయాలి ఇయాల అందుకే నేను స్పష్టంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి జోనల్ కమిషనర్ గారికి పోలీస్ సిబ్బందికి అందరికి మాట్లాడినా హెచ్చరిక చేస్తున్నా చనిపోయిన కుటుంబాలను తక్షణమే రెవెన్యూ సిబ్బంది పలకరించి ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకు నగదు రూపంలో సహాయం చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటాయి ఎంఆర్ఓలు ఎంబడే ఆర్డీఓల కుటుంబాన్ని సందర్శించాలి కానీ ఇప్పుడు వరకు సందర్శించలే చనిపోయిన కుటుంబానికి ఆత్మ బంధు పేరు మీద వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు రాలే ఇంతవరకు ప్రతిపాదన లేదు అదే విధంగా కాంట్రాక్టర్లు మున్సిపల్ శాఖ ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో మనం చూసిన పారిశుద్ధ్య సిబ్బంది దేవుళ్ళు మనం ఇన్ని మనం 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 విసర్జిస్తున్న ఇన్ని మలినాలను శుద్ధి చేస్తున్నారంటే పారిశుద్ధ్య కార్మికులు దేవుళ్ళతో సమానం వాళ్ళకి సన్మానం చేస్తున్నాం శాల్వలు కప్పుతున్నాం తండ్రి కొడుకులు పోటీపడి శాల్వలు కప్పారు నరేంద్ర మోడీ అయితే వాళ్ళ కాలు గాడికి నెత్తి మీద నిలిచాలనుకుంటామని నేను అడుగుతున్న ప్రాణాలు చచ్చిపోతే కోల్పోతే కనీసం చూడడానికి కూడా రాలేదు ఇవాళ వాళ్ళ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇచ్చినా తప్పు లేదు ఎందుకంటే మన హైదరాబాద్ నగరంలో ప్రజలు కోటి జనాభా కేసీఆర్ కేటీఆర్ చెప్తున్నప్పుడు ఇది విశ్వనగరంగా ఉండాలి అంటే పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తేనే ఈ నగరం శుభ్రంగా ఉంటుంది విశ్వనగరంగా మారుతుంది మీ అయ్యే జాగీర్ ఏం రాసిస్తలేరు మీరు హుజూరాబాద్లో ఎన్నికలు ఉన్నాయి దళితుల ఓట్లు అవసరం ఉంటే కుటుంబానికి 10 లక్షలు చొప్పున 2000 కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు ఇది 2 కుటుంబాలు అనాథలైనవి 2 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వడానికి ఈ కసాయి నాయకులకు ఎందుకు కష్టం వచ్చిందని నేను అడుగుతున్నా కేసీఆర్ ను కేటీఆర్ ను సూటిగా నిలదీస్తున్నా మీకు ఓట్లు అవసరమైతే దళితులు దేవుళ్ళలాగా కనిపిస్తారా మీకు ఓట్లు అవసరం లేకపోతే వాళ్ళ ప్రాణాలు పోయినా కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించడం మంచిదా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం శివయ్య కుటుంబానికి అంతయ్య కుటుంబానికి కోటి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా మున్సిపల్ శాఖలో వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి శివయ్య భార్య అనాథలు మారిపోయి 7 నెలల నిండు గర్భిణి వాళ్ళకి ఇంకెవరు లేరు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనుషులుగా మన మీద ఉన్నది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఈ కుటుంబాలకు మేము వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టారు నువ్వు చెయ్యవు సహాయం చేసిన వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టే విశ్వ సంస్కృతి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో నడుస్తుంది ఆ కుటుంబాలను ఆదుకోవడానికి మా స్థానిక కార్యకర్తలు కొంత నగదు జమేసుకొని 2 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు సహాయం అందించిన మా కార్యకర్తలను అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా మనం మనుషులం మానవత్వం ఉన్నవాళ్ళం సాటి వాడికి కష్టం వస్తే ఆదుకోవాలనే ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళం ఒక కాకి చచ్చిపోతే కూడా 4 కాకులు దాని పక్కన చేరి సంఘీభావం తెలుపుతాయి ఇద్దరు దళిత బిడ్డలు చచ్చిపోతే కనీసం టీఆర్ఎస్ వాళ్ళని పరామర్శించడానికి రాలేదంటే ఎంత నీచమైన మనస్తత్వం ఉన్నోళ్ళు ఈ ప్రభుత్వము ఎంత దిగజారిపోయిందో దళితుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఎంఆర్ఓ గారితో మాట్లాడిన జోనల్ కమిషనర్ తో మాట్లాడిన మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడిన తక్షణమే ఆ కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళు దళితులు నిరుపేదలు చిన్న చిన్న గుడిసెల కంటే అధ్వానమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు కాబట్టి 2 కుటుంబాలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుకు చర్యలు తీసుకోండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది నేను కూడా అధికారులకు లేఖ రాస్తున్నా ఎంపీగా నా నియోజకవర్గంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఈ 2 కుటుంబాలకు చెరొక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించే విధంగా చెప్తారు.
సన్నాసి కేటీఆర్ ఈ డివిజన్ ని దక్కన తీసుకున్నాడు అక్కడ ఐఎస్ఆర్ అని ఈ డివిజన్ ఎలక్షన్ లో కేటీఆర్ అనే సన్నాసి దక్కన తీసుకున్నాడు అక్కడ ఆ సన్నాసికి సో ఉందో లేదో నేను ఈ వేదిక ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఎవరైనా చూసోళ్ళు ఉంటే తీసుకుపోయి చూపించాను ఆ సన్నాసికి ఆయన దత్తత తీసుకున్న డివిజన్ లో ఇద్దరు దళిత బిడ్డలు చచ్చిపోయినరు వాళ్ళ కుటుంబాలు అనాథగా మిగిలిపోయినాయి బ్రతకడానికి ఎలాంటి ఆధారం లేదు ఉండడానికి ఇల్లు లేదు నాలుగు రోజులు అయితే ఇల్లు కిరాయి ఇవ్వకపోతే ఇంటి ఓనర్ కూడా వాళ్ళను ఖాళీ చేపించే పరిస్థితి ఉంటుంది వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలి మీరు ఎక్కడో ఓట్ల కోసం 2000 కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటున్నారు కదా మాకేం అభ్యంతరం లేదు 2000 కాకపోతే 10000 కోట్ల ఖర్చు పెట్టండి కానీ రెండు కుటుంబాలకు చెరో కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ఇక్కడ సహాయం అందించండి నేను ఇంకో మాట కూడా చెప్తున్నా అరవింద్ కుమార్ నీ సంగతి చెప్తా నువ్వు ప్రిన్సిపల్ సెక్రటరీగా దళితులు చచ్చిపోతే నువ్వు కనీసము చూడడానికి రాలే గంట నుంచి నేను ఫోన్లు ట్రై చేస్తుంటే ఫోన్లు కట్ చేస్తున్నాడు ఎత్తలేడు నీకు ఇంత అహంకారం ఇంత నిర్లక్ష్యం పనికిరాదు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మేము ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తి సమాధానం చెప్పే బాధ్యత నీకున్నది నీకు కేటీఆర్ మద్దతు ఉందని అనుకుంటున్నావు ఉద్యోగం ఊడినాడు కేటీఆర్ అటు రాడు ఎవడు రాడు నేషనల్ ఎస్సీ కమిషన్ కే కాదు సోషల్ జస్టిస్ మినిస్టర్ కు నేను కంప్లైంట్ చేస్తా స్కావెంజర్ యాక్ట్ 2013 ప్రకారం మాన్యువల్ గా మ్యాన్ హోల్లలో దిగడం నిషేధించిండ్రు అలా దించిందంటే క్రిమినల్ కేసులు పెట్టాలి ప్రిన్సిపల్ సెక్రటరీ మీదనే క్రిమినల్ కేసులు పెట్టే విధంగా ఫిర్యాదు చేస్తా వారి మీద అదే విధంగా స్కావెంజర్ నేషనల్ సఫాయి కర్మచారి యాక్ట్ అంటే ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి నేషనల్ కమిషన్ లో ఉన్నాడు కానీ స్టేట్ కమిషన్ లో ఆ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది ఇలాంటి జరిగినప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకొని వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందించాల్సిన అవసరం ఉంది దాని విషయంలో కూడా ఫిర్యాదు చేసి ఆ కుటుంబానికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటాం మా స్థానిక నాయకత్వంలో అంతే బిడ్డ ప్రెగ్నెంట్ ఉన్నది శివయ్య భార్య ప్రెగ్నెంట్ ఉన్నది పక్కనే హాస్పిటల్లో డాక్టర్లకు నేను చెప్పినా పూర్తిగా కుటుంబానికి వైద్యం అవసరమైన ఈ ప్రసూతి కోసం అవసరమైన అన్ని రకాల వైద్యాన్ని సంపూర్ణంగా అందించి అన్ని ఉచితంగా అందించేటట్టు మెడిసిన్స్ నుంచి మొదలు పెడితే వైద్యం వరకు ఇక్కడ పక్కనే మా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు అంకిత హాస్పిటల్ వాళ్ళకి నేను చెప్పినా ఆ రకంగా కూడా మా స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చిండ్రు ఆర్థిక సహాయం అందించినందుకు హాస్పిటల్లో అంతయ్య బిడ్డ ప్రెగ్నెన్సీ విషయంలో గాని శివయ్య భార్య ప్రెగ్నెన్సీ విషయంలో అవసరమైన వైద్య ఖర్చులకు సహాయం అందించడానికి వచ్చినందుకు మా కార్యకర్తల్ని అభినందిస్తూ ప్రభుత్వం మీద గట్టిగా కొట్లాడతాం ఈ మున్సిపల్ కమిషనర్ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీని మున్సిపల్ శాఖ మంత్రిని నిలదీస్తాం అదే విధంగా మేయర్ గారు కూడా ఆమె అక్కడక్కడక్కడక్కడ పారిశుద్ధ్యం ఉందని పర్యటన చేస్తారు కేశవరావు గారు పాపం మంచోడే మరి మేయర్ గారికి ఏమైందో నాకైతే అర్థం కాలే మేయర్ గారు ఎందుకు వస్తలేదో నాకు అర్థం కాలే ఆమె రావాలి కదా ఆమె జూబ్లీ మావడేదో చెప్తున్నాడు జూబ్లీ బంజారహిల్స్ మాత్రమే మేడం కాబట్టి జూబ్లీ హిల్స్ బంజారహిల్స్ కాదమ్మా దళితులు నివసించే బస్తీలు కూడా విజిట్ చేయమ్మా మీ ఫాదర్ పేరుకు కళంకం తీసుకురాకు మేయర్ గా ఇక్కడికి రా ఈ కుటుంబాల పరిస్థితి చూడు ఒకవేళ నీకేమన్నా కేటీఆర్ నుంచో లేకపోతే కేసీఆర్ నుంచో ఏమన్నా ఇబ్బంది ఉంటే అనుమతి లేకపోతే ఇట్లాంటివి తెంచుకో ఎందుకంటే మేయర్ గా మీరు ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఈ తప్పిదం జరిగింది మీరు పర్యటించి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా ఖచ్చితంగా ఈ మూడు నాలుగు రోజులలో వీళ్ళకి అవసరమైన సహాయాన్ని అందకపోతే ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం వాళ్ళ సంగతి తేలుస్తాం.